జిల్లా శాఖ భారతీయ జనతా పార్టీ పద్నాలుగు రోజుల కార్యక్రమంలో జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇప్పుడున్న హెడ్ రాయల సత్యనారాయణ జిల్లా చెప్తలేడు పేరు చెప్పడానికి ఆయన పట్టుకపోతే అంటే పట్టుకపోయి జిల్లా శాఖ చెప్తే అందరికి వస్తుంది పేరు అంటే ఒక్కొక్క ఆధ్వర్యం ఉంటుంది ఆధ్వర్యం అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు 317 జీవో పైన నిరసన తెలుపుతూ ఏదైతే జాగరణ దీక్ష చేస్తున్నారో ఆ జాగరణ దీక్షను తెలంగాణ పోలీసులు అధికార పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ యొక్క జాగరణ దీక్షను అడ్డుకోవడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి బండి సంజయ్ కుమార్ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్టుకు నిరసనగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ 14 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, బండి సంజయ్ కుమార్ గారిని విడుదల చేయాలని, తెలంగాణ బీజేపీ నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై స్వచ్ఛ భారత్, జై జై స్వచ్ఛ భారత్. 315 జీవన సవరేయాలని రాష్ట్ర అధ్యక్షులు మరి స్వచ్ఛందంగా నిరసన దీక్ష చేస్తే ఆ రోజు అక్రమ కేసు బనాయించి మరి ఇవాళ మరి జైలుకు పంపించడం జరిగింది. మరి రాష్ట్ర నాయకులు ఎవరైతే బీజేపీ నాయకులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,50,000 మంది మరి ప్రభుత్వ ఉద్యోగులకు మరి మేము టీచర్లకు మేము సపోర్ట్ చేస్తే ఈరోజు బండి సంజయ్ కుమార్ పైపై రాష్ట్ర అధ్యక్షునిపై అక్రమ కేసులు భరించి మరి కేసీఆర్ ప్రభుత్వం నిరంకర్ష పాలన చేస్తుంది. మరి అక్రమ కేసులు భరించేంత వరకు 14 రోజుల వరకు కార్యక్రమం చేస్తూనే ఉంటాము. బేషరతుగా బండి సంజయ్ని విడుదల చేయాలని, మరి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుండో కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తుండో దీన్ని ప్రజాస్వామ్యవంతులంతా ఖండించాలంటే విద్యార్థులు, మేధావులు, ప్రజలు అందరూ ప్రజాస్వామ్యంతా ఖండించాలని, ఏదైతే బండి సంజయ్ను భేషత్వ విడుదల చేయాలని, భేషత్వ విడుదల చేసేంత వరకు కార్యక్రమం చేస్తామని, అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. జై హింద్, జై భారత్.